హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ టెస్ట్గా జిలేబీలు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను వాటి కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ కప్ వరకు షుగర్ వేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసి షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ వాటర్ ని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ వరకు మాయిదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఫుడ్ కలర్ వేసుకుంటూ ఒక క్రవ్ వాటర్ వేసుకొని ఇడ్లీ పిండి మనం అయితే కలుపుకుంటామో అలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వన్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ ని వేసి మొత్తం కలిసేటట్టు బాగా కలిపి కలుపుకున్న పిండి మొత్తాన్ని ఒక గ్లాస్ తీసుకొని అందులో స్ట్రాంగ్ గా ఉన్న కవర్ వేసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని ఆ కవర్ లో వేసుకొని స్టార్టింగ్ లో ఒక చిన్న హోల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి కి ఆయిల్ పెట్టి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని జిలేబీలా వేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత మొత్తాన్ని తీసి పక్కన పెట్టి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ లో ఈ జిలేబీలు వేసి ఒక టూ మినిట్స్ పాటు ఉంచి పక్కన తీసి పెట్టినట్టయితే వేడి వేడి జిలేబీలు రెడీ అంతే అండి